Welcome to Chandu's lunch box. Iroj recipe semiya payasam. Ee cup upayoginchi nenu anni padarthalu teeskunnanu. Kavalsina padarthalu 1/2 liter paalu, 1 cup semiya, 1 cup bellam, koddiga jeedipappu, koddiga kismis, 3 yalikulu. Ippudu stove on chesukuni high flame lo pettukuni koddiga neyyi veskondi. Neyyi melt ayyent varaku wait chesi నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఒక కప్పు సేమియాలు వేసి ఆ విధంగా కదుపుకుంటూ సేమియాలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించండి. సుమారుగా నిమిషంన్నర హై ఫ్లేమ్లో సేమియాలు వేగిన తర్వాత ఇప్పుడు సేమియాలు బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు ప్యాన్ని స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే స్టవ్ మీద 1/2 లీటర్ పాలు పెట్టి హై ఫ్లేమ్లో పాలను మరిగించండి. ఇప్పుడు మీరు పక్కన పెట్టుకున్న ప్యాన్లో ఉన్న సేమియాలని ఆ విధంగా గరిటతో కదుపుతూ ఉండండి. లేదంటే ప్యాన్ హీట్కి సేమియాలు మాడిపోతాయి. లేదు అంటే ఆ సేమియాలని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇక్కడ స్టవ్ ఆఫ్లోనే ఉంది, ఈ పాయింట్ గమనించగలరు. హై ఫ్లేమ్ మీద సుమారుగా 3 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత ఆ విధంగా పాలు పైకి పొంగి వస్తూ ఉన్నప్పుడు మీరు ఫ్రై చేసిన సేమియాలు పాల్లో వేసుకోండి. సేమియాలు వేసిన తర్వాత మీరు స్టవ్ని సిమ్లో పెట్టుకుని సిమ్లోనే సేమియాలను బాయిల్ చేయండి. సేమియాలు బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మీరు గరిటతో ఇలా కలుపుకుంటూ ఉండండి. లేదంటే సేమియాలన్నీ ఒకే చోట చేరిపోయి పోగులా ఉండిపోతాయి, సరిగ్గా బాయిల్ అవ్వవు. ఒక స్టవ్ మీద సేమియాలు బాయిల్ అవుతూ ఉండగా వేరే స్టవ్ ఆన్ చేసి స్టవ్ సిమ్లో పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మీరు జీడిపప్పులు కిస్మిస్లు వేపించుకోండి. సుమారుగా 5 నిమిషాలు సిమ్లో బాయిల్ అయిన తర్వాత సేమియాని ప్రెస్ చేసి చూస్తే మెత్తగా అయిపోయింది, అంటే సేమియా బాయిల్ అయిపోయిందని అర్థం. ఆ విధంగా సేమియా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసుకోండి. 1 కప్పు బెల్లం వేసిన తర్వాత గరిటతో కదుపుతూ ఉండండి బెల్లం కరిగేంత వరకు. సుమారుగా నిమిషంన్నర టైం పడుతుంది బెల్లం కరగడానికి. జీడిపప్పులు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు సిమ్లో వేపించుకున్న తర్వాత ఇప్పుడు ఆ జీడిపప్పులు వేరే ప్లేట్లో షిఫ్ట్ చేసుకోండి. అదే ప్యాన్లో మిగిలి ఉన్న నెయ్యితో మీరు కిస్మిస్లు సిమ్లో రౌండ్ షేప్ వచ్చేంత వరకు వేపించుకోండి. ఇప్పుడు కిస్మిస్లు రౌండ్ షేప్లోకి వచ్చినాయి, స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసి ఆ సేమియాని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసిన జీడిపప్పులు కిస్మిస్లు అలాగే క్రష్ చేసిన యాలకులు ఇవన్నీ సేమియా పాయసంలో కలుపుకోండి. Thanks for watching my video.